ఆశ్రమవాసి ఒకడు ఊళ్ళోకి వెళ్ళి ఏదో తప్పు పని చేసి దొరికిపోయాడు అతన్ని చంపడానికి సిద్ధమయ్యారు వాళ్ళు ఎలాగో తప్పించుకొని రమణ రమణ అంటూ పరిగెత్తుకొచ్చి భగవాన్ పాదాల మీద పడ్డాడు మిగతా ఆశ్రమవాసులందరికీ అతగాడు చేసిన నేరమేమిటో తెలిసిపోయింది వాణ్ని శిక్షించవలసిందే అన్నారంతా నేరం చేసిన వాళ్ళందరినీ నేను శిక్షించడం మొదలు పెడితే ఇక్కడ ఒక నల్ల కాకి కూడా మిగలదు అయితే నేను శిక్షించడానికి రాలేదు అన్నారు భగవాన్ ఆ నేరం చేసిన వాడితో నీ నేరం బయటపడింది కాబట్టి పో వీళ్ళు నేరాలు బయటపడినప్పుడు వీళ్ళు పోతారు అన్నారు దోషిగా నిర్ణయించిన ఆశ్రమవాసులు సిగ్గుపడిపోయారు అవును మరి దొరికిన వాళ్ళు దొంగలు మిగతా వాళ్ళు దొరికే వరకు దొరలే భగవాన్ సన్నిధానానికి వచ్చేవారు అంతకంతకు ఎక్కువయ్యారు తమకు ఉపదేశాన్ని అనుగ్రహించి శిష్యులుగా అంగీకరించవలసిందని చాలామంది ప్రార్థన కానీ భగవాన్ ప్రత్యేకించి ఎవరికీ ఉపదేశం ఇవ్వనూ లేదు ఎవరిని శిష్యులుగా అంగీకరించనూ లేదు అందుచేత వారంతా భక్తులుగానే మిగిలిపోయారు ఎవరికి ఉపదేశం ఇవ్వకపోయినా ఎవరేమి అడిగినా వారి వారి సంస్కారాలకు తగిన సమాధానాలు ఇస్తారు ఆ సమాధానాలనే ఉపదేశాలుగా భావిస్తారు చాలామంది దీక్షనియవలసినదిగా ముండి పట్టు పట్టిన భక్తులకు మీకు తెలియకపోతే నేనేం చేసేది దీక్షనిస్తూనే ఉన్నాను వీక్షణ దీక్ష Anitta Paru.